ఐదు కోట్లకి ఎమ్మెల్యే అమ్ముడు పోతాడు ఏముంది ఓటు వేయడమే కదా ఇక్కడ అమ్మడం అంటే డబ్బులు తీసుకుని ఓటు లెక్కన ఓటర్ అమ్ముడు పోయానంటే ఒప్పుకుంటాడు అది అమ్ముడు అనడానికి లేదు అదొక బహుమతి అంతే కదా ఇప్పుడు ఏమంటారు పెద్ద వాటర్ కాబట్టి ఐదు కోట్లు అయిపోయింది తీసుకున్నారు ఐదు కోట్ల బహుమతి తీసుకున్నప్పుడు ఐదు వందల కోట్ల రూపాయల బహుమంతో వంద కోట్ల రూపాయల బహుమంతో బెటరే కదా యాభై కోట్ల బహుమంతో వస్తుంది రేపు పొద్దున ఈ పది మంది అంతే ఈ పది మంది ముప్పై మంది అవుతారు ముప్పై మందిని తీసుకొస్తారు అప్పుడు ఏం చేస్తారు వీళ్ళలోనే ఒక నాయకుడిని ఎంపిక చేస్తారు తద్వారా అతను ఈ చేతిలో కీలుబొమ్మగా ఉంటాడు దీన్ని స్కెచ్ కూడా అనకూడదేమో కుట్ర అన్నాలే కుట్ర అంతే అదే కదా కేసీఆర్ అన్నది ఆ రోజున కేసీఆర్ అన్నాడు ఆ మాట నా ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర అని అసలు పెట్టిన కేసులో కూడా అదే కదా ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర అది ఆ కుట్రలో భాగంగా ఏం చేశారు ఇలాగా ఫస్ట్ ట్రైల్ వేశారు దురదృష్టం ఏంటంటే ఈ ట్రైల్ ఫస్ట్ అంకంలోనే ఫెయిల్ అయింది ఫెయిల్ అయింది ఈ పరిణామం ఆంధ్రాకి దురదృష్టమైంది ఇది కనుక వర్కౌట్ అయ్యి ఉంటే వర్కౌట్ అయ్యి ఉంటే ఏముండేది కేసీఆర్ గవర్నమెంట్ దిగిపోయేది అప్పుడు ఏ హరీష్ రావు లేకపోతే ఇంకోళ్ళు సీఎం అయ్యేవాళ్ళు అందులో ఉన్నటువంటి వాళ్ళలో కలిసి వచ్చి చంద్రబాబు గారు ఈయన మాట ప్లస్ ఏమవుతుంది అప్పుడు మళ్ళీ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కంటిన్యూ తీర్మానం చేస్తారు ఎందుకు ఆంధ్ర వాళ్ళు బోర్డు అంతమంది ఉన్నారు అల్లరిపోవాలి ఇలాంటి పాయింట్ అంతా వస్తుంది రాష్ట్రం కూడా లోనే ఉంటది ఈయన బోర్డులోనే ఉంటది ఇక్కడ ఈయన సీఎం అక్కడ సీఎం తర్వాత అదే కదా అంటే చెప్పు చేత పరిపాలన అప్పుడు ఏమవుతుంది మెయిన్ హైదరాబాద్ ఆయన మిగతా రాష్ట్రం అంతా పెద్ద ఇష్యూగా హైదరాబాద్ లో ఎవరికైతే అడ్వాంటేజ్ ఉందో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలు వ్యాపారస్తులు విద్యా నాయకులు అంటే విద్యా వ్యాపారులు అన్న వాళ్ళ వాళ్ళందరి గ్రిప్ అంతా ఏంటి ఇప్పుడు వాళ్ళు టీడీపీ యువతలకు వచ్చాక ఇప్పుడు అక్కడ ఉన్న విద్యా సంస్థల పరిస్థితి ఏంటి ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఏంది ముహించలేదు కేసీఆర్ మెడికల్ కాలేజీలు ఒకటి ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజీ ముహించారు మెడికల్ కాలేజీ ఇప్పుడు ఆయన గ్రిప్ లో పోయినాయి అదే వీళ్ళు పవర్ లో ఉంటే వాళ్ళంతా ఇళ్ళ కంట్రోల్ ఉంది కదా వ్యాపారాలు వ్యవహారాలు మొత్తం వీళ్ళ కంట్రోల్ ఉండేది కదా హైదరాబాద్ చేసిన ఎత్తు ఇంకోటి రెండో రాష్ట్రం కూడా నా చేతిలోనే చంద్రబాబు నడిచి నడిచింది అందులో దురదృష్టం వల్ల ఏంటంటే ఈ విషయం బయటికి రావటం అది ఇప్పుడు బయట చెప్తున్న దాని ప్రకారం రేవంత్ అత్యుత్సాహం మొత్తం చెప్తున్న ప్రకారం ఏంది అర్జెంట్ గా ఇట్లాంటి పది మందిని తను తీసుకొస్తే నెక్స్ట్ వీళ్ళందరి చేత తను సీఎం అని చెప్పించుకోవడానికి ఎర్రబెల్లికి చాయ్స్ ఇవ్వకుండా తను సీఎం అని చెప్పించుకోవడం కోసం తను ఎక్కువ యాక్టివ్ స్టెప్ తీసుకున్నాడు అంటే రేవంత్ రెడ్డి ఇక్కడ ఏమన్నా సీఎం పోస్ట్ కోసం కంకుతు పడ్డాడు అని అనుకోవచ్చు అదే కదా ఇప్పుడు అతను చెప్తుంది లేదంటే ఈయన ఎరేసాడు అనుకోవచ్చా చంద్రబాబు గారు ఏమన్నా రేవంత్ రెడ్డికి చంద్రబాబు గారు ఎరేయడం ఏం లేదు అందరు అప్పటికి చంద్రబాబు అయితే ఆయనకి ఏం కన్ఫామ్ చేయలే దాంట్లో ఆ రోజున మాట్లాడిన దాంట్లో వినబడింది ఏంటి ఇప్పుడు ముందు మేము ఫస్ట్ ఫేజ్ లో ఇది పడగొడతాము తర్వాత గవర్నమెంట్ కూలుస్తాం నేనే సీఎం అవుతాను మీకు సరైన ఛాయిస్ ఇస్తానని కదా చంద్రబాబు చంద్రబాబు గారు కాదు రేవంత్ గారు స్టీఫెన్సన్ తో మాట్లాడి అదే అన్నాను అదే చంద్రబాబు గారు సీఎం గా సీఎం అదే అన్నాను రేవంత్ రెడ్డికి సీఎం ఆఫర్ ఏమన్నా ఇచ్చారా ఎరేసి ఉంటారా చంద్రబాబు గారు హామీ ఇచ్చారన్లా ఇతను చెప్ప ఇతను ఫీల్ అయ్యాడు ఈయన అనుకున్నాడు ఈయన అనుకున్నాడు నెక్స్ట్ ఇంకా నేనే కదా ఇనిషియేటివ్ తీసుకున్న వాడికే కదా ఛాన్స్ రెడ్డి అవును అవును రెడ్డి ఇప్పుడు వెలమ కంటే కూడా రెడ్డి కదా అక్కడ రెడ్డి అనే ఫ్యాక్టర్ ని తీసుకొస్తాడు కాబట్టినే కదా ఇప్పుడు కాంగ్రెస్ రెడ్డి బదులు ఇప్పుడు ఇంకోటి ఇక్కడ జగన్ రెడ్డి వెళ్ళిపోయి ఓడిపోయాడు ఆ ఫీలింగ్ కూడా రెడ్లలో ఉంది కాబట్టి అక్కడ ఒక రెడ్డి సీఎం అని రెడ్డి వర్గం అంతా తనకి వెనక కాంగ్రెస్ బ్యాచ్ కూడా వస్తారు కాంగ్రెస్లో ఉన్న రెడ్లు కూడా తనకు మద్దతు ఇస్తారు వాళ్ళకు కూడా అవసరమైతే డబ్బులు ఇస్తాడు ఓవరాల్గా ఇది ఒక స్కెచ్ చేసుకుంది అది జరిగింది కానీ అప్పుడు అనుకున్నది స్కెచ్ అది ఆయన ఊహించుకుంది అదే రెడ్డి కాబట్టి నాకే ఛాన్స్ వస్తుంది సీఎం అనేది అందులో భాగంగా ఎక్కువ ఇనిషియేటివ్ తీసుకున్నారు ఆ ఇనిషియేటివ్ లో అచ్చొచ్చా అంతా చెప్పకుండా మాట్లాడి మాట్లాడు అదంతా రికార్డ్ అయింది అదేమంటే ఇలా ఉంటారు చంద్రబాబుకి ఏం సంబంధం లేదు చంద్రబాబుకి సంబంధం లేకుండా రేవంత్ రెడ్డి డబ్బులు ఇచ్చొస్తాడా స్టీఫెన్సన్ తో తన వెళ్ళి మాట్లాడుస్తాడు ఓపెన్ సీక్రెట్ అది దరిద్రం వల్ల ఏంటంటే మీడియా ఏది కూడా అదేదో అసలు వార్తే కానట్టు సమాచారమే కానట్టు తర్వాత ఎక్కడ ఈ కేసు డౌన్ అయిపోయింది అంటే కేసీఆర్ కి చంద్రబాబుకి మధ్యన కాంప్రమైజ్ మొదటైతే ఇద్దరు కాంప్రమైజ్ కాలేదు ఇక్కడ భయపడ్డాడు ఈయనైతే